Puralocal, your choice for local voice. Karimnagar Praja Asirvad Sabhalo CM. Congress Party, Dokabas Party ani, Unna Telanganaanu Odagotti, Ikkada Prajalanu 58 Yedlu Edipinchina Party ani, Mukhyamantri KCR Mandipattaru. Assembly Ennikala Pracharamlo Bhaganga, Karimnagarlo Jarigina Praja Asirvad Sabhalo CM KCR Prasangicharu. Telangana Udyamam Modalainappati Nunchi, Enno Vijayalaku Karimnagar Gadda, Kendra Binduvuga Unnadani, CM Gurtu Chesukunnaru. Telangana Udyamaniki, Prajalaku Vyaktigatanga Tanaku Enno Vijayalanu Andinchina, Karimnagar Gaddaku, Tanu Sirasu Vanchi Namaskaristunnanani Chepparu. Ee SRR College Ground ki oka Pratyekata Undi. Telangana Udyama Charitralo 2001 May 17na Mottamodati Simhagarjana Sabha Bahiranga Sabha ఈ కాలేజీ వేదికగానే మనం ప్రారంభం చేసుకున్నాం. ఆ రోజు నేను చెప్పినాను ప్రజలకు బహిరంగంగా, తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే ఉద్యమాన్ని విరమిస్తే నన్ను రాళ్లతో కొట్టిచంపండి అని ఇదే గ్రౌండ్ నుంచి నేను చెప్పిన. ఎవరు ఊహించినంత మంది ఈ గ్రౌండ్లో ఎంతమంది ఉండిరో అంతకు 3 రెట్ల మంది బయట ఉండి కరీంనగర్ పట్టణం అంతా జనమే జనమైపోయినటువంటి ఆ సభ తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే మొట్టమొదటి ఘట్టం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, వ్యక్తిగతంగా ఉద్యమ నాయకునిగా నాకు అందించినటువంటి ఈ కరీంనగర్ మట్టికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. ఇక్కడి నుంచే ఉద్యమం మొదలైంది కాబట్టి ఇక్కడ నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నానని చెప్పారు సీఎం కేసీఆర్. ఒక దేశమైనా రాష్ట్రమైనా బాగుందా లేదా అని చూసేందుకు 2 కొలమానాలు ఉంటాయన్నారు సీఎం. అందులో ప్రధానమైనది తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో మన ర్యాంక్ 19-20 ఉండే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత నా తెలంగాణ 3.18 తలసరి ఆదాయంతోటి దేశంలోనే నెంబర్ 1గా ఉంది. కడుపు నోరు కట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. 2 గీటరాయి తలసరి విద్యుత్ వినియోగం 2014లో తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు ఉండే. దేశంలో మన ర్యాంక్ ఎక్కడో ఉండే. ఇప్పుడు 2040 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతోటి దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నామన్నారు సీఎం కేసీఆర్. అంటే ఆ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది, మన ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం వినియోగిస్తున్నాం కాబట్టి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెంచినాం కాబట్టి మన ఆదాయం పెరిగింది. కడుపు నోరు కట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ పటిష్టవంతమైన విధానంలో ముందుకుపోతున్నాం కాబట్టి ఆ రకంగా తెలంగాణలో పెరుగుదల వచ్చింది. దాని తర్వాత 2వ గీటరాయి ప్రపంచవ్యాప్తంగా కూడా చూసేది పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం. ఈ తలసరి విద్యుత్ వినియోగంలో 2014లో 1,122 యూనిట్లు ఉండేది తెలంగాణలో. మన ర్యాంక్ ఎక్కడో ఉండేది ఇండియాలో. ఈరోజు 2,040 మెగా యూనిట్ల యొక్క విద్యుత్ వినియోగంతో ఇండియాలో పర్ క్యాపిటా పవర్ యూజ్లో కూడా మనమే నంబర్ 1 ఉన్నామని చెప్పి నేను మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నా. Puralocal, your choice for local voice. Please like, share and subscribe to Puralocal.